ఏంటి? అయితే అనితను మాత్రం ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం? సరే, మీరు ఇక్కడ నిల్చోండి. నాకెందుకు వీరాస్వామిని పేరు పెట్టారో తెలుసా? భయం అనేది నాలో రబ్బంత కూడా లేదు. ఈ లోకంలో ఆంజనేయుడు ఒక్కడికి తప్ప నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను. మా రోజుల్లో నా పన్ను చురుకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అదిరిపోయేవాడు అనుకోవయ్యా. ఎస్, ఏమిటి విషయం? కమిషనర్ గారు వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు. మన కమిషనరా? మరి కార్పొరేషన్ కమిషనరా? మన దగ్గరకు వస్తారు. మన కమిషనర్ సార్. మన కమిషనర్ హఠాత్తుగా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే ఏమిటబ్బా? ఎవరైనా ఏదైనా తప్పు చేశారా? ఎవరు? మేమా? మీరే కమిషనర్ గారు కూతురు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. అయ్యయ్యో, అనుకున్నాను ఆవిడ తీసుకొచ్చినప్పుడే ఏదో గొడవ వస్తుంది అని. ఆంజనేయ, తప్పు చేశావే, లోతు తెలియకుండా అడుగు పెట్టేశావే. ఏదో నీ వల్ల ప్రమోషన్ దొరికిందని సంతోషపడ్డాను, కానీ ఇప్పుడు ఉద్యోగానికి ఎసరు పెట్టావే. మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారేమిటండి? నీకు తెలియదయ్యా, కొన్ని ఏళ్లలో ఆంజనేయుడు కోతిపుత్రులు చూపిస్తాడు. అతని వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. కాదు, సస్పెండ్ చేయాలి. కాదు, డిస్మిస్ చేయాలి. హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్. అవమానింపబడింది నా కూతురు, అందువల్ల అది చెప్పిందే ఫైనల్. చూడమ్మా, మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్, అది మనసులో ఉంచుకుని ఆ సబ్ ఇన్స్పెక్టర్ కి ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు. ఇది వారికి ప్రెజెంట్ చేయండి డాడీ. నేను ఒక కమిషనర్ కూతురునని తెలుసు కూడా, తప్పు తప్పేనని చెప్పి నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారే, ఆ నిజాయితీని సాహసాన్ని మన హాను చేస్తేనే మర్యాద. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై గాడ్. సారీ సార్, సార్ నేను అన్ని నిజాలు మీతో చెప్పేస్తాను. నా బోటి నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు. అదేగా నువ్వు చెప్పేది? అయ్యయ్యో, అది కాదు సార్ నేను చెప్పేది. అర్థమైందయ్యా, దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాన్ని స్టేషన్ తీసుకొచ్చావు. అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే. నీ నిజాయితీ టెస్ట్ చేయాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది. లేదంటే నీ సిన్సియారిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ చైన్ నీకు ప్రజెంట్ చేస్తుందా? కింద దిగు. మా కారణం కాపావు, ఎవరో తెలుసా? అమ్మా అన్న ఇస్తే. వీరస్వామి కమిషనర్, అక్కడ మావాడు పట్టు కుడుతున్నాయా? వెళ్ళండి. రై, దారా బయటికి. బాక్స్ ఓపెన్ చేయి. వీరస్వామి, అయ్యో దీనికి నాకు ఏ సంబంధం లేదు. నిజంగా నాకు ఈ విషయం ఏం తెలియదు. కంగ్రాచులేషన్స్. కమిషనర్ గారు ఆఫీస్ నుంచి అయ్యగారి కవర్ వచ్చిందండి. ఏం చిన్న పాప, ఈ రోజు నుంచి మీరు యూనిఫామ్ వేసుకోకర్లేదు. అయ్యో, ఉద్యోగం పోయిందా? ఆంజనేయ, అయ్యో అది కాదు బాబా, ఈ రోజు నుంచి మీరు స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ ఇన్స్పెక్టర్. స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ అంటే అది సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ కదా? కాదు, సిఐడి ఆఫీసర్ లాంటిది. అనగా ఇక మీదకి మీరు కాకి జ్యూస్ వేసుకోకర్లేదు, కోటి షర్ట్ వేసుకుని ట్రిమ్గా ఆఫీసర్ లా వెళ్ళొచ్చు. నిజంగా చిన్న పాప, ఇది ఆర్డర్ బావా? కాదు, నీకు వచ్చినట్టుగా ఇంగ్లీష్ నాకు రాదు, నువ్వు చెప్తే సరే. అంజనేయ, నువ్వు కొండ, నేను తొండ, నువ్వు తాడు, నేను బొంగరం. ఆడించేము ఆంజనేయ, నేనాడేనయ్యా ఆంజనేయ. ఏంటి బావా ఇది, ఈ టైంలో భజన పాటలు? నేను ఎంతో సంతోషంగా ఉన్నాను తెలుసా, మిమ్మల్ని మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నాకు. ఒక పని చేద్దామా, రూమ్ లోకి వెళ్దామా? కాదు, సంతోషంగా ఉన్నానన్నావు కదా, సంతోషంలో మహా సంతోషం, ఇతరులను సంతోష పెట్టడంలోనే ఉంది. సరే, కానీ
వేళని దగ్గర నుంచి ఇదే రూము, ఇదే మంచు, ఇదే బెడ్ బోర్ కొడుతుంది బావా. అది నిజమే చిన్న పాప, కానీ నాకంత తాహత లేదే. నేను ఖర్చు గురించి బాధపడలేదు. ఈ రోజు నేను మీకు ఒక విత్యాసమైన విందు ఇవ్వబోతున్నాను. ఎలాగా చెప్తాను? నా చేతి డబ్బులు 10,000 తీసుకొని తిన్నగా మన ఇద్దరు ఒక 5-star హోటల్ కి వెళ్దాం. ఫైవ్ స్టార్ హోటల్ కా వెళ్ళి అక్కడ ఒక హనీమూన్ కాటేజ్ బుక్ చేసుకుందాం. హనీమూన్ కాటేజా? గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. ఏమీ లేదు, నిన్నటి వరకు ఆర్డినరీ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మీకు సడన్ గా క్రైమ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. అది ఎలాగో తెలుసా? మై సెల్ఫ్ నిన్న డాడీతో మీ సామర్థ్యం గురించి వివరించి రాత్రికి రాత్రి మీకు ప్రమోషన్ వచ్చేలా చేశాను. ఉండండి, పర్సనల్ గా మాట్లాడుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. ఏమండి ఇంత సంతోషమైన విషయం చెప్పాను కదా, నవ్వుతో ఒక చిన్న థ్యాంక్స్ చెప్పకూడదా? ఇలా చూడు, అనవసరంగా లొడలొడ లాగితే నాకు నచ్చదు. ఇప్పుడు నువ్వు మర్యాదగా బయటకు వెళ్తా లేదా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ చేయి కొంచెం దించుతారా, నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, నాకు అవమానంగా ఉంటుంది. ప్లీజ్ ఇప్పుడు నీకేం కావాలి చెప్తారు? నిన్న పొద్దున నేను టిఫిన్ తినేటప్పుడు ఇడ్లీకి చట్నీ, చట్నీకి కుర్మా. ప్లీజ్ చేతులెత్తి వేడుకుంటున్నాను, నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను. మీరు ఇలా సీరియస్ గా కోపంగా మాట్లాడితే నా ఛాలెంజ్ లో నేను ఓడిపోతాను. నీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజ్ చేసి తీసుకొచ్చావు? అదే నిన్న స్ట్రీట్ లో నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పలే, అదే విధంగా మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారని ఎంతో నమ్మకంతో చెప్పేశాను. ఫ్లాబుక్ ఇచ్చి అది ప్రూవ్ చేయడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. నేను మీతో ఐ లవ్ యూ అని చెప్పగాని ఒక కలవరం కలిగి ఉండాలి. రాత్రి అంతా నిద్రే లేకుండా ఒకటే కలలు అమ్మయ్యం. ఆ కలల్లో మనిద్దరూ ఎంతో చనువుగా డ్యూయెట్లని పాడుకుని ఉండాలి, కరెక్టా? మర్యాదగా బయటికి పో. ఆయుష్ నిజంగా మీరు నన్ను లవ్ చేయడంలా? లేదు బయటికి పో. మీరు నా నవ్వును అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్స్ ముందు నేను అవమానపడకూడదు. దయచేసి మీరింకేమీ అనకుండా ఈ పువ్వులనే తీసుకోండి ప్లీజ్. ఆ టేబుల్ మీద పెట్టుకో. నో నో నో, చేత్తో తీసుకుంటేనే నా ఫ్రెండ్స్ నమ్ముతారు. ఓకే, మౌనం అంగీకారానికి సూచన. ఏయ్ ఏయ్ ఏ బ్లడీ ఫ్రెండ్స్, అక్కడే ఉంటే కబుర్లు ఇలా చూడండి. అలా చూడండి. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నేను నా మనసు మార్చుకోలేను, గజనీ మొహమ్మద్ లాగా జీవితాంతం దండయాత్ర చేస్తూనే ఉంటాను. మీరే మీ మనసు మార్చుకోవాలి. స్వీట్ డ్రీమ్స్. ఏంటిది సినిమా వేసి చూస్తే మేమెవరమో ఏమిటో నీకు తెలుస్తుంది. ఇంకా వీరా ఎవయా రాము కులాసానా? ఏమిటి మన ఇద్దరి మధ్య పూర్వ పరిచయం ఏమి లేదు, ఇన్స్పెక్టర్ వీరాస్వామిని రాము అని పిలిచానని ఆశ్చర్యపోతున్నావు అంతే కదా? మరేం లేదయ్యా, మన ఇద్దరిది ఒకటే జాతి. నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన నేరస్తుడివి, నేను బయట స్వతంత్రంగా తిరిగే నేరస్తుణ్ణి. సరే విషయానికి వస్తున్నాను, నువ్వు ఇన్స్పెక్టర్ గా నటించడం మొదలెట్టినప్పటి నుంచి నాకు అడుగడుగున అన్ని ఆటంకాలే. అది కాకుండా బోలు డబ్బు కూడా నష్టం వచ్చింది, ఇప్పుడేగా నీకు ప్రమోషన్ వచ్చింది, ఇక మీద నీ ద్వారా నీ పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకుంటాను. నీ ఆఫీస్ ముందు నా కారు ఉంది, అందులో ఎక్కి తిన్నగాను నా దగ్గరికి వస్తున్నావు. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు, తర్వాత నేను కమిషనర్ కి ఫోన్ చేసి నువ్వు వీరస్వామి కాదు రాము అని చెప్పాల్సి ఉంటుంది, అప్పుడు జైల్లోనే మీట్ అవ్వాలి. టైమైంది. పైకి తోడు.
వద్దయ్య గారు, వద్దయ్య గారు, అయ్య గారు, వద్దు వద్దు. ఏమి డాడీ ఇది, అతిథులు వచ్చే టైంలో అపశకునం లేక పనిచేశారు. బాబు, స్వామి ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయటమే మన వృత్తి ధర్మం. ఏం చేయను వాడు చేశాడే. రై పండితే సముద్రంలో బారిండ్రా, వారానికి ఒకసారి సముద్రాన్ని కానుకోవటమే మనకు పరిపాటయింది. ఇటు రావయ్యా.